వెల్దుర్తి మండలం రామంతాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి ప్రారంభించారు. నర్సాపూర్ నియోజకవర్గానికి రామంతాపూర్ గ్రామం ఈశాన్య దిశలో ఉండటం వల్ల ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఆ గ్రామం ఒక సెంటిమెంట్ గ్రామంగా, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం పట్టినా మదన్ రెడ్డి ముందుగానే గ్రామం నుంచి ప్రారంభిస్తారు. గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారం ఎంతగానో ఉందని, సీసీ రోడ్లు, మురుగు కాలువలు, లంబాడి తాండాకు ప్రత్యేకమైన రోడ్లు వేసి జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. గ్రామ సర్పంచ్ ప్రణతి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆమె తెలిపారు. సుమారు 20 లక్షల రూపాయల నిధులతో గ్రామ పంచాయతీ భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతగానో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కనుక ఇక్కడ ఏ పనులు కూడా మిగలకూడదు అనే దాని మీద ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పకుండా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు లేని వాళ్ళు లేకుండా ఈ రామంతకుపూర్ గ్రామానికి చేస్తానే కూడా నేను గట్టిగా మాట్లాడుతున్నాను. తప్పకుండా హైవే మీద ఉన్నది కనుక దీనికి మంచి భవిష్యత్తు ఉన్నది. తప్పకుండా నర్సాపూర్ తాలూకాను తప్పకుండా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కూడా వచ్చిన మొన్న నిధులతోటి మరి కాళేశ్వరం ప్రాజెక్టు తోటి కూడా మరి సస్యశామలం చేయడానికి కూడా నా శాయశక్తులు ప్రయత్నం చేస్తానని మాట. రామంతపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ఇనాగ్రేషన్కు ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. గ్రామం రామంతపూర్ అభివృద్ధి పథకంలో వెళుతున్నదంటే మా ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారితోనే వెళుతుంది. నర్సాపూర్కు ఈశాన్యంలో రామంతపూర్ గ్రామం ఉన్నది కాబట్టి ఆయనకు దత్తత, ఆయన ఈ గ్రామంలో దత్తత తీసుకున్నారు.